లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు నిన్నైతే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలలో బీసీ గురుకులాలదే అగ్రస్థానం. మొత్తం బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు 89.8% ఉత్తీర్ణతో సత్తా చాటారు. చివరి స్థానంలో నిలిచిన 8 కాలేజీలు మొత్తంగా ఫస్ట్ ఇయర్లో 59.8%, సెకండ్ ఇయర్లో 65% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలైతే పై చేయి. మే 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, రిజల్ట్ ప్రాసెసింగ్లో సాఫ్ట్వేర్ సమస్యలు, పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులకు ఆబ్సెంట్ ఫెయిల్ అంటూ మెమోలు రావడం జరిగింది. ఈ ఫలితాల్లో తప్పులు దొరికినట్టు మనకు కనిపిస్తుంది. పరీక్షకు హాజరైన ఆబ్సెంట్, ఇంటర్ పరీక్షల ప్రాసెసింగ్లో లోపాలు తలెత్తినట్లు తెలిసింది. సాఫ్ట్వేర్ సమస్యలతో వందలాది మంది విద్యార్థులకు తప్పుల తడకగా మార్కులు వచ్చాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షలకు హాజరైన పలువురు విద్యార్థులకు ఆబ్సెంట్లు అయినట్లు చూపించి ఫెయిల్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరైన ఫలితాల్లో ఫెయిల్ చేసినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఒక్క సబ్జెక్టు మినహా అన్ని సబ్జెక్టులు 831 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు హాజరు కానట్లుగా మెమోలో ఆబ్సెంట్ వచ్చింది. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యారని సదరు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. 810 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి మ్యాథ్స్ పేపర్ 2B లో 17 మార్కులే వచ్చినట్లు చూపించారని, బాగా చదివే ఆ విద్యార్థికి అంత తక్కువ మార్కులు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. 841 మార్కులు వచ్చిన మరో విద్యార్థిని సంస్కృతం పేపర్ 2లో ఆబ్సెంట్గా చూపించి ఫెయిల్ చేశారన్నారు. మరోవైపు వందలాది మంది విద్యార్థులకు ఫలితాలు ఇవ్వలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అనేక మంది విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్తో ఫలితాలు చూసుకోగా ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుందని, దీంతో వారంతా తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. సామర్థ్యం లేని సాఫ్ట్వేర్ సంస్థకు ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడం వల్లే ఇలాంటి తప్పిదాలు దొరికాయని అధ్యాపకులు పేర్కొంటున్నారు. సమస్యపై మొదటి నుంచి మొత్తుకుంటున్న బోర్డు అధికారులు పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడారని అధ్యాపకులు మండిపడుతున్నారు. మేడ్చల్లోని సదర్ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యానికి బోర్డు ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు విద్యార్థులను కూడా బయటకు రాకుండా కాలేజీ క్యాంపస్ గదుల్లోనే పెట్టినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా తప్పులు దొరికినట్టు, చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.